राष्ट्र में स्थाक संस्था कोट एमएलसी एन कगार मोगड़ों तो खम जिले में स्थान पर प्रस्तुत सिट्टिंग एमएलसी तो मो अर डजन मंद दाने आशल पे सीएम केसीआर आया सदर्भा ओ नरकी समुचित स्थान कल भरोसा इवड़ों वारंत अधिष्ठान प्रसन्न चुस्कने पानी पड़ार खम जिला स्थाक संस्था एमएलसी की एवरनी एंपिक चेयर अधिष्ठा की तल नोपिगा मारी इक खम स्थाक कोट आशवोहल प्राइम नाइन न्यूज प्रत्येक कथन ఈ నెల 16న రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే అధికార పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ స్థానాలకు ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ప్రతి జిల్లా నుంచి ఆశావహులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాది ఇంచుమించు అదే పరిస్థితి. ఈ జిల్లాలో ఆ పార్టీ నుండి హేమహేమిలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం చుట్టూ తుమ్మల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసానిలు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో మాజీ మంత్రి తుమ్మల పొంగులేటిలో ఒకరికి కేసీఆర్ అవకాశం కల్పిస్తారని భారీగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దర్ని రాబోయే జనరల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పోటీకి దింపాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వారు మాత్రం ఎమ్మెల్యే కోటాలో తప్పితే జిల్లా స్థానిక సంస్థ కోటాలో అవకాశం కల్పించాలని అధిష్టానానికి చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ జిల్లా నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇప్పటికే రెండు పర్యాయాలు స్థానిక సంస్థల కోటాలోనే మండలికి వెళ్లారు. మరోసారి తన అభ్యర్థిత్వం వైపే పార్టీ మొగ్గు చూపుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. బాలసాని తన సామాజిక వర్గమైన గౌడ కులస్తుల రాష్ట్రంలో ఎమ్మెల్సీల కోసం పోటీ పడకపోవడం, జిల్లా మంత్రి పువ్వాడ కోటరిలో ఉండడం తమకు కలిసొచ్చే అంశమని బాలసాని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో సమ్మక్క సార్లమ్మ ఆలయానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్ ఇవ్వడం, పలు జిల్లాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న రవిచంద్రను స్వయంగా సీఎం కేసీఆర్ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. ఆ సమయంలోనే వద్దిరాజుకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తుండగా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కన్ఫామ్ అంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే జిల్లా నుంచి మరో వ్యాపారి రాజేంద్ర ప్రసాద్ కూడా ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ తొలినాళ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి పార్టీ తీసుకునే నిర్ణయం కోసం నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుమ్మల పొంగులేటిలను రానున్న జనరల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీగా బరిలోకి దింపేందుకు వ్యూహాలు చేస్తుందట పార్టీ అధిష్టానం. అయితే వారు మాత్రం తమకు ఎమ్మెల్యే కోటాలో లేదా స్థానిక సంస్థల కోటాలో అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారట. మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని సైతం రేసులో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు భారీగానే ఖర్చవుతుందని పార్టీలో ప్రచారం జరుగుతుండటంతో దానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు ఆర్థికంగా ఉండడంతో వీరికి సైతం అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక టీఆర్ఎస్ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.